నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా విద్యార్థి సంఘాల తరపున ఎల్లుండి విద్యా సంస్థల భారత్ బంద్కు పిలుపునిస్తున్నట్లు బల్మూరి వెంకట్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు అందరూ సహకరించాలని కోరారు. బంద్ తర్వాత కూడా కేంద్రం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ అంశంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కూడా బాధ్యత ఉందన్న బల్మూరి వారు మోదీపై ఒత్తిడి తెచ్చి నీట్ పరీక్షను రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. అన్ని విద్యార్థి యువజన సంఘాలు, తెలంగాణ జనసమితి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు అందరం ఏకదాటిపైకి వచ్చి ఒక నిర్ణయానికి వచ్చి 24 లక్షల మంది విద్యార్థుల పక్షాన మనం పోరాటం చేయాలి. ఈ నీట్ పరీక్ష లీకేజ్ కేవలము ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరిధిలో ఈ పేపర్ లీకేజ్ జరిగిందంటే రేపు పొద్దున కేంద్రం నిర్వహించే ప్రతి పరీక్ష పైన కూడా అనేక అనుమానాలు లేవనెత్తుతాయి. దానితో పాటు ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో లెఫ్ట్ సోదరులు ఏదైతే దేశ వ్యాప్తంగా 4వ తారీఖున బంధుకు పిలుపునివ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ లెఫ్ట్ అండ్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్స్ అన్ని కలిసి వాళ్లతో పాటు మనం కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ యొక్క భారత్ బంద్, 4వ తారీఖున భారత్ బంద్ పిలుపులో పెద్ద ఎత్తున ప్రతి ఒక్క విద్యార్థి యువజన సంఘాలు, దానితో పాటు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఈ బంద్ లో పాల్గొనాలని చెప్పి విద్యా సంస్థల యాజమాన్యాలకి, అదేవిధంగా కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలకి అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క బంద్కి సహకరించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ, మీరు తక్షణమే ఈ సమస్యని స్పందించకపోతే 4వ తారీఖు బంద్ తర్వాత ఉద్యమాన్ని ఇంకా తీవ్ర స్థాయిలో ముందుకు తీసుకొని వెళ్తామని చెప్పి తెలియజేస్తూ